ముందుంది ముసళ్ళ అన్న సామెత యూరప్కి ఇప్పుడు కరెక్ట్ రెండు వేల ఇరవై రెండులో సంక్షోభం ఫేస్ చేసింది ధరలు భారీగా పెరిగిపోయినాయి చలికాలంలో గిలగిలలాడిపోయారు విలవేళలాడిపోయారు ప్రకృతి వైపరీత్యాలు కాదు తమకి తాము తీసుకున్న నిర్ణయపు వైపరీత్యం అమెరికా చెప్పిన మాట వింటూ అమెరికా బాటలో ప్రయాణించినటువంటి యూరప్ దేశాల్లో ఇప్పటికే విభేదాలు వచ్చినాయి రష్యా నుండి ఆయిల్ కొనాలని కొందరు కొనొద్దని కొందరు దాని మీదనే ఆధారపడ్డవాళ్ళు కొనాలని దాని మీద ఆధారపడని వాళ్ళు కొనొద్దని ఓవరాల్గా ప్రైస్ క్యాప్ ఈ వివాదాలన్నిటి మధ్యన ధరల పెరుగుదల ఇన్ఫ్లేషన్ అనేటువంటిది కొన్ని దేశాల్లో ఆరున్నర శాతం నుంచి ఇరవై నాలుగున్నర శాతం దాకా పెరిగి ఆయా దేశాల్లో ప్రజా ఉద్యమాలు ఫేస్ చేసింది యూరప్ సమాజం ఇప్పుడు సరికొత్తదైనటువంటిది రెండు వేల ఇరవై మూడు అసలు సమస్య మరింత రాబోతోంది క్రిందసారి ఈ వీటి మీద ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టే టైంలో పెట్రోలు డీజిల్ గ్యాస్ రిజర్వ్స్ పెట్టుకున్నారు అయినా అది చాలాక తీశారు కొన్నారు కొంత నడిచింది ఇప్పుడు రిజర్వ్స్ ఖాళీ అయిపోతున్నాయి చలికాలం గ్యాస్ విపరీతంగా వాడేశారు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాచుకున్నటువంటి గ్యాస్ రిజర్వ్స్లో పెట్టుకున్న గ్యాస్లో ఇప్పటికి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఇంకొక టూ మంత్స్ ఉంటుంది చలికాలం గ్యాస్ అయిపోతుంది ఇక్కడేమో ప్రైస్ క్యాప్ పెట్టారు ఆ ప్రైస్ క్యాప్లో నూట ఎనభై డాలర్లు అన్నారు దానికి రష్యా చచ్చిన అమ్మనంటుంది వేరే వాళ్ళు అంటే అమెరికా లేకపోతే ఖతార్ వీళ్ళిద్దరూ కూడా ఈ నూట ఎనభైకి అయితే ఇవ్వట్లేదు రెండు వందల యాభై నుంచి మూడు వందల డాలర్ల దాకా చెప్తున్నారు ఇక్కడ రష్యానేమో ఆల్రెడీ రెండు వందల డాలర్లకు ఇస్తోంది వీళ్ళకి పైన వీళ్ళు ఇంకా ఎక్కువే తీసుకున్నారు అంటే చీఫ్ అండ్ బెస్ట్ ఇచ్చేది పెట్రోల్ డీజిల్ గ్యాస్ రష్యా మాత్రమే అట్లాంటి చోట్ల ఇట్లా జరుగుతున్నట్టు ఇప్పుడు ఆ రేంటి కనుక కొంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ఇప్పుడు పెరిగిన రేట్ల కంటే ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంది అదే జరిగిందంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి అలాగే మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి దీంతో అల్లల్లాడిపోతున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడు ఒక రకంగా చెప్పాలంటే బాగా రగులుతున్నటువంటి బాయిలర్ పక్కన నిలబడ్డటువంటి కోడి లాంటి పరిస్థితి వెళ్ళదాయి